దార్ల వెంకటేశ్వరరావు గారు, కవి, సాహిత్య విమర్శకులు. ఈయన హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ అధ్యక్షులుగా విధులు నిర్వహిస్తున్నారు. బహుజన సాహిత్య దృక్పథం, దార్లమాట శతకం, ఒక మాదిగ స్మృతి, దళిత తాత్వికుడు లాంటి ఎన్నో గొప్ప గొప్ప గ్రంథాలను రచించారు. వెల్కమ్ సార్. దార్ల వెంకటేశ్వరరావు నాకు అమరాపురం ఎస్కేబేర్ కాలేజీలో జూనియర్, యాక్చువల్గా నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నప్పుడు అతను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదివేవారు. ఇవాళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో తెలుగు సాహిత్య విభాగానికి సంబంధించి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా ఉన్నారు. అంత మాత్రమే కాకుండా తెలుగులో అత్యంత గొప్ప కవిత్వాన్ని, సాహిత్య విమర్శన గ్రంథాలని రచించిన అత్యద్భుతమైన కవి, విమర్శకులు ఆయన. మర్మం వరకు కూడా చాలా సువివరంగా చెప్పిన వాసుదేవ శర్మ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, విద్యావేత్త, తెలుగు శాఖ అధ్యక్షులు, సెంట్రల్ యూనివర్సిటీ, దార్ల వెంకటేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. దార్ల వెంకటేశ్వరరావు గారు, అందరికీ నమస్కారం. నిజానికి వేదిక ముందు ఉన్నటువంటి వాళ్ళంతా హేమహేమీలు. ఇక్కడ మా అశోక్ తేజ్ గారు ఉన్నారు, అటువంటి వాళ్ళ మీద ఎంతో పిహెచ్డీలు, దానికి అడ్జ్యుడికేషన్ రాసినటువంటి వాళ్ళ మేము. గొప్ప వ్యక్తి ప్రసాద్ రెడ్డి గారు, ఆయన వైద్యంలో ఉన్నా కానీ సాహిత్యాన్ని అందిస్తున్నటువంటి మహానుభావులు. చక్రధర్ గారు ఉన్నారు, ఆయన పుస్తకాలు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో కూడా రిఫరెన్స్ పుస్తకాలుగా ఉన్నాయండి జర్నలిజంలో. అంత గొప్ప వ్యక్తులు, కుటుంబాలను నిలిపినటువంటి వారు, గొప్ప డైరెక్టర్స్. అన్నిటికీ మించి మా మిత్రులు ఆకేళ్ళ రాఘవేంద్ర గారు, ఆయన నేను ఎస్కేబీఆర్ కాలేజీ అమలాపురంలో కలిసి చదువుకున్నాం, ఆయన మాకు సీనియర్. ఆ కాలేజీలో ఉండగానే ఆయన చంపకమాల, ఉత్పలమాల పద్యాలను అలవోకగా చెప్పేసేవారు. ఇందులో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి గురించి చెప్పేటప్పుడు, ఆయన వక్తృత్వానికి సంబంధించినటువంటి పోటీల గురించి రాసినప్పుడు, ఆయన సిరివెన్నెల సీతారామ గారి శాస్త్రి గారి గురించి రాస్తున్నప్పటికీ కూడా నాకు మా రాఘవేంద్ర, నేను, మేము పడినటువంటి పోటీలే గుర్తొచ్చేటట్టుగా అందులో అంత అద్భుతంగా, అంటే ఒక పోటీకి. ఇందులో మనకి పాట షికారుకు వచ్చింది అనే టైటిల్ ఎందుకు పెట్టారు అని ఇక్కడ శికాసాయి గారు కానీ లేకపోతే చక్రధర్రావు గారు కానీ వారిని ప్రస్తావించారు మన రాఘవేంద్ర గారు. నిజానికి బసవరాజ్ అప్పారావు గారు తన కుమారుడు చనిపోయినప్పుడు ఒక మాట రాస్తాడు ఆయన, పాపాయి పద్యాలు అని. అందులో కాపురం వచ్చిన కన్ని పాపాయి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయింది అంటాడు. ఈ ప్రపంచం, ఇంతకుముందు కూడా వక్త చాలా అద్భుతమైనటువంటి మాట చెప్పారు, మనం శాశ్వతమైనటువంటి స్థానం ఒకటి ఉంది, మనం ఇక్కడ మన కర్తవ్యాన్ని నిర్వహించడం కోసం మనం వచ్చాము అని అనుకున్నప్పుడు ఈ భవబంధాలు ఇవేమీ మనకు అంటవు. కాబట్టి కాపురం వచ్చింది ఇక్కడికి, ఆ కన్ని పాప ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయింది, దాని గురించి దుఃఖించాలా లేదా అని ఆ మాట అన్నంత సులువు కాదు, దాంట్లో ఉన్నటువంటి తాత్వికమైనటువంటి అర్థం. ఇక్కడ పాట షికారుకు వచ్చింది. సాధారణంగా ఆయన పాట రాసేటప్పుడు ఆ పాట వింటూ ఉంటే ప్రతి పదంలోనూ ఎంతో లోతైనటువంటి ధ్వని ఉంటుంది, ఎంతో జీవితం ఉంటుంది, ఎంతో తాత్వికమైనటువంటి అర్థం ఉంటుంది. ఇంత మంచి పాట రాయాలంటే ఆయన ఎంత కష్టపడి ఉంటాడు అని మనకు అనిపిస్తుంది వినేవాళ్ళకి. ఎందుకంటే కవిత్వం ఒక తీరని దాహం, కవిత్వం రాయాలి అంటే అదొక పురిటి నొప్పులతో సమానం అని కూడా చెప్తూ ఉంటారు. అందుచేత కవిత్వం రాయడం లేదా పాట రాయడం చాలా కష్టం అని అనుకుంటారు. ఈయన ఒక సందర్భంలో దీని గురించి రాఘవేంద్ర గారు ఒక మాట రాశారన్నమాట, పాటే నాకు ప్రాణం, పాట రాసే క్రమంలో హాయైన లోకంలో షికారు చేసినట్లు ఉంటుంది నాకు, నన్ను చూసిన వారికి అది శ్రమలా అనిపిస్తుంది, నాకు మాత్రం హుషారు గొలిపే షికారు గమనం అని సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి మాటల్లో చెప్పారు. ఇది పేజ్ నెంబర్ 169లో ఉంది. అంటే పాట రాయడం, ఆ పాటల రాయడం కోసం వచ్చింది కూడా ఆయన ఒక షికారు. ఈ టైటిల్లో ఎంతో తాత్వికమైనటువంటి అర్థం ఉంది. మామూలుగా కనిపించే వ్యక్తులు, ఆ మామూలుగా కనిపించే మాటలు సామాన్యమైనటువంటివి కావు అని చెప్పడం ఒక అంతర్భూతమైనటువంటి ధ్వనిమయంగా పెట్టినటువంటి ఒక టైటిల్ షికారు, పాట షికారుకు వచ్చింది అనేది. కాబట్టి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు తన కర్తవ్యాన్ని నిర్వర్తించడం కోసం వచ్చారు అని. అయితే ఇందులో ప్రక్రియ గురించి నన్ను అకాడమిషియన్గా పిలిచారు కనుక, ఇది బయోగ్రఫియా లేకపోతే కామెంట్రియా, అంటే రెండు అని ఆయన రాశారు. అందులో
జీవిత చరిత్ర, పాటల చరిత్ర అని రాశారు. సాధారణంగా బయోగ్రఫీలో ఆ జీవితం గురించి చెప్తారు, తారీఖులు దస్తావేజులు ఉంటూనే దానికి సంబంధించినటువంటి వ్యాఖ్యానం కూడా అక్కడక్కడ ఉంటుంది. ఆ వ్యాఖ్యానం చేసేటప్పుడు రాఘవేంద్ర గారిలో ఉన్నటువంటి గొప్ప తాత్వికత మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఆయన ఒక చోట ఆయన చెప్తాడు, పైకి మామూలుగా కనిపిస్తూ ఉంటాయి కానీ ఆ పదాలు ఎంత లోతైనటువంటి పదాలు. నాకు రాఘవేంద్ర గారు వ్యక్తిగతంగా తెలుసు. ఆయన ఐఏఎస్ వదిలేసినట్లే సిరివేణి సీతారామ శాస్త్రి గారు తనకిష్టమైనటువంటి సాహిత్యం కోసం ఎంబీబీఎస్ని వదిలేసినటువంటి వారు. ఆ రోజుల్లో ఎంబీబీఎస్ని వదిలేసి ఎంఏ లిటరేచర్ చదివి నేను లెక్చరర్ కావాలి అని అనుకోవడం అది సామాన్యమైనటువంటి విషయం కాదు. కాబట్టి ఆ విస్తృతమైనటువంటి అధ్యయనం రాఘవేంద్ర గారికి ఉంది. అంతకంటే ఎక్కువ విస్తృతమైనటువంటి అధ్యయనం సిరివేణి సీతారామ శాస్త్రి గారికి ఉంది. కాబట్టి అంత పటిష్టంగా రాయాలి అంటే అది సామాన్యులకు సాధ్యం కాదు. ఆయన ప్రతిదాన్ని తార్కికంగా ఆలోచిస్తారని ఇంతకుముందు ఉన్నటువంటి వక్త కూడా కొన్ని ప్రశ్నలు వేశారు. ఆ ప్రశ్నలు వేసి అది టీనేజ్లో జరుగుతున్నటువంటి అంశం అని చెప్పి ఒకసారి తర్కంలో ఉన్న లక్షణం ఏంటంటే శాస్త్రీయతని హేతుబద్ధతని అంగీకరిస్తూనే ఒకవేళ మన వాదన సరైనది కాదు అంటే ఒప్పుకోవాలి. మన వాదన సరైనది వాళ్ళ ఎదుటి వాళ్ళ వాదన కాదు అంటే మనం వాదించాలి. ఈ రెండింటినీ కూడా చాలా సాదృశ్యమైనటువంటి పద్ధతిలో 9 భాగాల్లో చాలా చిత్రంగా మన రాఘవేంద్ర గారు చేశారు. ఒకసారి తర్కం, వాళ్ళ నాన్నగారికి యోగి గారు చాలా గొప్ప ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం, తండ్రి యొక్క రూపాన్ని పుణుకుపుచ్చుకున్నటువంటి వ్యక్తి, తండ్రితో వాదించారు. తండ్రి వాదనలో సమంజసం అనిపించినప్పుడు ఆ తర్కానికి అంగీకరించారు. కేవలం తండ్రితో కాదు సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులతో కూడా వాదించారు. ఆ వాదనలో సమంజసం అనిపిస్తే దాన్ని అంగీకరించారు. దానికి రెండు ఉదాహరణలు ఈయన తర్కం గురించి చెప్తూ, తర్కం దేనైనా ప్రశ్నించమంటుంది, హేతుబద్ధతలో ఆలోచించమంటుంది. ఎదురు తిరగడం అంటే ఎదుటి వ్యక్తిని తక్కువ చేయడం కాదు, అవమానించడం కాదు, తిరస్కరించడం కాదు, విభిన్న దృక్కోణాలు ఆవిష్కారానికి ఆస్కారం ఇవ్వడం అని చెప్పి పూట 15 చెప్తాడు. ఇక్కడ రెండు ఉదాహరణలు చెప్తాను. ఒకసారి ఇంతకుముందు వక్త గారు చెప్పినట్లుగా కొన్ని ప్రశ్నలు వేసి సమాజం గురించి ఆలోచించడం అది టీనేజ్లో జరుగుతుంది. సినిమాలకు వెళ్తాడు, మాధురి దీక్షిత్ అంటే చాలా ఇష్టం అని తన డైరీలో రాసుకుంటే వాళ్ళ నాన్నగారు చదివి ఏమిటిది అంటే, నాన్న నా పర్సనల్ విషయాలు నువ్వు చదవడం సరైందేనా అంటే, నువ్వు చదవకూడని విషయాలు నువ్వు రాస్తున్నావు అంటే నువ్వు తప్పు చేస్తున్నావు కదా అని ఒక వాదన చేస్తే ఆ తండ్రి యోగి కరెక్టే కదా అని తనను తాను ప్రశ్నించుకోగలిగినటువంటి గొప్ప వ్యక్తిత్వం సిరివేణి సీతారామ శాస్త్రి గారిలో ఉంది అని చెప్పి, అంటే మనం తర్కంలో ఉన్న లక్షణం ఏంటంటే హేతుబద్ధతను అంగీకరించడమే. ఇంకొకసారి ఒక కాలేజీలోకి వెళ్ళి అక్కడ ఒక పోటీకి సంబంధించినటువంటి అంశం చేసినప్పుడు ఇది సరైనది కాదు అన్నప్పుడు వాళ్ళు అంగీకరించలేదు. మరొకసారి తండ్రితో ఒక తర్కం, వివాహం చేసుకోమని చెప్తే వివాహం చేసుకోనంటే, వివాహం అనేది కేవలం నీ వ్యక్తిగతమైనది కాదు, వివాహం అనేది ఒక కుటుంబానికి సంబంధించింది, వివాహం అనేది సమాజానికి సంబంధించింది. అది సమాజానికి సంబంధించింది కాబట్టి వ్యక్తిగతమైనటువంటి ఇష్టాయిష్టాలకు సంబంధించింది కాదు అని చెప్పడంలో రాఘవేంద్ర గారు ఈ వాక్యం రాయడానికి మనుచరిత్ర చాలా ప్రభావం వేసిందని నేను అనుకుంటున్నాను. మనుచరిత్రలో కుటుంబం యొక్క ప్రాధాన్యతని చాలా గొప్పగా చెప్తారు. ఇలాంటి అంశాలు చాలా ఉన్నాయి. నిజానికి ఇటువంటి సభల్లో పాల్గొనడం ఒక అదృష్టం. సిరివేణి సీతారామ శాస్త్రి గారు చేంబోలు సీతారామ శాస్త్రి గారు, సినివేళ సీతారామ శాస్త్రి గారిగా పరిణామం చెందినటువంటి ఆ తీరుతెన్నెలన్నీ కూడా ఎంత సులభమైనటువంటి శైలిలో నేను ఆయన ప్రతి వాక్యం కూడా నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. చాలా వాక్యాన్ని కవిత్వంలా రాయగలిగినటువంటి శక్తి మన రాఘవేంద్ర గారికి ఉంది. ఆయన కాంపిటేటివ్లో ఉన్నాడు కాబట్టి విషయాన్ని విషయంగా చెప్పడం తెలుసు, విషయాన్ని కవిత్వమయంగా చేయడం కూడా తెలుసు. ఆ రెండు శైలిని కూడా నేను ఇందులో చూశాను. అక్కడ సిరివేణి సీతారామ శాస్త్రి గారి డైరీకి సంబంధించినటువంటి అంశాలు, తన చిన్నప్పటి నుండి దినచర్య రాయడం, ఆ దినచర్యలో నుంచి సాహిత్య అభిరుచి ఏ విధంగా వచ్చింది అని చెప్పడం, అది నిజానికి ఎంతోమందికి ఆదర్శనీయమైంది. ఇంతకుముందు వక్త కూడా చెప్పారు, ఇది వ్యక్తిగతం కాదు. సిరివేణి సీతారామ శాస్త్రి గారిని అర్థం చేసుకోవడం, అది వ్యవస్థను అర్థం చేసుకోవడం, ఒక రకమైనటువంటి సామాజికతను అర్థం చేసుకోవడం, దానికి కావలసినటువంటి అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. కాబట్టి ఆ దినచర్య రాయడం దగ్గర నుంచి ఆయనకి ఏ విధమైనటువంటి సాహిత్య అభిరుచి వచ్చింది అన్నీ కూడా చేసుకున్నారు. ఇక్కడ ఎలాంటి మాట్లాడారంటే మనకి ఆస్కార్ అవార్డు వచ్చినప్పుడు కూడా ఒక్క నిమిషమే మాట్లాడమంటారు. ఆ ఒక్క నిమిషం కూడా చాలా విలువైందే. ఇక్కడ నాకు ఇంత అవకాశం ఇవ్వడమే గ్రేటు. ఒకే ఒక్క విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. ఇందులో 9 భాగాలుగా చెప్పారు ఆయన.
ఆయన దినచర్యలో పేర్కొనే అంశాలు కానీ ఆయన తాత్వికమైనటువంటి విషయాల వ్యాఖ్యానం కానీ మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవడానికి, ఒక గొప్ప వ్యక్తిని పరిచయం చేసేటప్పుడు వ్యాఖ్యానం చేయాలంటే చాలా సాహసంతో కూడినటువంటి పని. అది రాఘవేంద్ర గారు చాలా సక్సెస్ అయ్యారు. తర్వాత ఆయన రెండు పద్ధతులను ఇక్కడ పాటించారు. ఒకటి వ్యాఖ్యానం, పాటను వ్యాఖ్యానం చేస్తే ఎలా ఉంటుంది. మనకి సినీ సాహిత్యాన్ని చూసినప్పుడు మా ఇక్కడ పాట గురించి అంటే మనకి అశోక్ తేజ్ గారిని మేము ఎప్పుడూ స్మరించుకుంటూ ఉంటాం. పాటలో ఏముంది, నా మాటలో ఏముందని శ్రీనారాయణ రెడ్డి గారు రెండు పుస్తకాలు, ఆయన పుస్తకాలు వచ్చినాయి. ఆ పుస్తకాలు చదివితే ఇంతకుముందు వరప్రసాద రెడ్డి గారు అన్నట్టు పాటను విన్నప్పుడు కలిగిన ఆనందం కంటే కూడా మాలాంటి సాహితీవేత్తలకి పాటను చదువుతూ ఉంటే అరే ఇన్ని భావాలు ఉన్నాయా అని అనిపిస్తుంది. ఈ పుస్తకాన్ని చదివితే సీతారామ గారు శాస్త్రి గారు రాసినటువంటి పాట వెనక ఇంత నేపథ్యం ఉందా అనేది మనకు తెలుస్తుంది. అందుకని ఈ పుస్తకం చదవాలి. కాబట్టి జగమంత కుటుంబం నాది అనే పాటలో ఆయనకి చివరి దశలో వచ్చినటువంటి జీవితాన్ని దానికి పాటలు ఏ రూపంలో ఏ విధంగా ఇచ్చారు అనేది మన రాఘవేంద్ర గారి వ్యాఖ్యానం అద్భుతం. ఆ పాట చదివిన తర్వాత మళ్ళీ నేను యూట్యూబ్లోకి వెళ్ళి ఆ పాట విని ఒకసారి కన్నీళ్లు కార్చాను. అంత ఆ విశ్లేషణ అద్భుతంగా ఉంది. రెండో శైలి ఏంటంటే మనకి సీతారామ శాస్త్రి గారు వారు స్వయంగా చెప్తే పాట గురించి ఎలా ఉంటుంది అనేది ఆ విషయాలన్నీ కూడా చెప్పారు. ఇంత మంచి పుస్తకం రాసినటువంటి మా ఆకిళ్ళ రాఘవేంద్ర గారు ఎంతోమంది ఉద్యోగాలకి కారణమయ్యారు. ఆయన ఇప్పుడు మా చక్రధరరావు గారు అన్నట్టు ఆయనకు డాక్టరేట్ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన రాయాలంటే డాక్టరేట్ ఒక సంవత్సరంలో రాసేస్తారు. ఇలాగ గౌరవ డాక్టరేట్లకి ఆయన అంగీకరించడం నాకు తెలుసు. ఖచ్చితంగా ఆయన పుస్తకం రూపంలో గౌరవ డాక్టరేట్ సాధించాలని కోరుకుంటూ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మా మిత్రుడు ఆకిళ్ళ రాఘవేంద్రరావు గారు ఇంత మంచి పుస్తకం రాయడం అంటే నిజానికి ఆయన్ని ఒక ఆర్ఎస్ఎస్గానో లేకపోతే ఒక స్వయం సేవక సంఘగానో పెట్టే ఆ గుర్తింపు నుండి ఆ స్వయం సేవక సంఘ కానీ లేదా ఆర్ఎస్ఎస్ కానీ అది తనలో క్రమశిక్షణ ఏ విధంగా నేర్పింది, దేశభక్తి ఏ విధంగా నేర్పింది, జీవితాన్ని తీర్చిదిద్దడంలో తోడ్పడిన విధానం ఏమిటి అనేది నేర్చుకోవాలి అంటే కనుక ఈ పుస్తకం చదవాలి. కాబట్టి భిన్న భావాల సంఘర్షణ, ఒక రచయిత పాటకు ఇచ్చినప్పుడు ఆ పాటకు సంబంధించినటువంటి ఒక అగ్రిమెంట్ చేసేటప్పుడు పడినటువంటి వేదనకు సంబంధించింది, మొత్తం సినిమా రంగానంతటికి సంబంధించినటువంటి అంశాలు. ఇలాంటి కేవలం ఇది ఒక వ్యక్తికి సంబంధించినటువంటి పుస్తకంలా కనిపిస్తున్నా అది సినిమా చరిత్రకి సమాజ చరిత్రకి అనేక మంది జీవితాలతో కూడినటువంటి జీవితాలకు సంబంధించినటువంటి చరిత్రతో కూడినటువంటిది ఈ పుస్తకంగా నేను అభివర్ణిస్తున్నాను. నాకు ఇంత అవకాశం ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, ధన్యవాదాలు.